సమస్యల పైన పూర్తి అవగాహన తెచ్చుకొని అక్కడ ప్రజానీకంతో ఆయన కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అనేక స సమస్యలపైన ప్రజలకు అర్థమయ్యే విధంగా ఆయన చేస్తున్న ప్రయత్నాన్ని మేము అందరం కూడా గర్వపడుతున్నాం అందులో భాగంగా నిన్న లాల్పురంలో పార్టీ కార్యాలయం ఈ విషయం మరొకసారి ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే నిజాయితీగా కష్టపడి ఒక వాలంటరీ నెట్వర్క్ ఏర్పాటు చేసిన పవన్ కళ్యాణ్ గారికి అండగా నిలబడ్డానికి ఇతర దేశాల నుంచి ఇక్కడున్న జన సైనికులు మా నాయకులు అందరు కలిసికట్టుగా ఏ కార్యక్రమం చేసుకున్నా కూడా ప్రతి ఒక్కరు అందులో భాగస్వాములు అయ్యే విధంగా ఆ కార్యక్రమానికి ఒక మంచి స్ఫూర్తి వచ్చే విధంగా ఎంతో ఆదర్శవంతంగా నిలబడి అందరు కూడా కలిసికట్టుగా చేసుకుంటారు ఆ విధంగా నిన్న ఆరు సెంట్ల భూమి దాతలు ముందుకు ఇచ్చినప్పుడు పార్టీ కార్యాలయం హైవే పక్కన అద్భుతంగా నిర్మాణం చేసుకుని పార్టీ కార్యక్రమాల కోసం ఉపయోగపడే విధంగా ప్రతి ఒక్కరు కూడా నిలబడ్డారు ఆ తరుణంలో రాష్ట్రంలో ఎందుకు వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అవసరం అని చెప్తున్నామో మీ అందరికీ అర్థం అవ్వాలి వాలంటీర్ వ్యవస్థ గురించి డేటా సెక్యూరిటీ గురించి పర్సనల్ డేటా ఎవరి చేతిలో పోతుందో అర్థం కావడం లేదు భయం జాగ్రత్తగా ఉండాలి ప్రతి ఒక్కళ్ళు అప్రమత్తం అవ్వాలని పవన్ కళ్యాణ్ గారు చెప్తే ఆయన పైన వ్యక్తిగత దాడులు చేసి సమస్య పైన మాట్లాడకుండా ఆ సమస్య గురించి పక్కదారి తీసుకునే విధంగా వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రభుత్వం ప్రయత్నించింది కేసులు పెడతామని భయపెట్టించారు ప్రాసిక్యూషన్ చేయడానికి జియోలు హడాడిగా రాత్రి రాత్రి ఇచ్చేశారు వాలంటీర్ల ద్వారా కేసులు పెట్టించారు అసలు పవన్ కళ్యాణ్ గారు అన్న మాట ఏంటి ఎందుకు మీరు ఉలిక్కి పడుతున్నారు ఎవరైతే మీరు ఐదు వేల రూపాయలు ఇచ్చి పాపం వాలంటీర్లు ఇంటింటికి తిప్పుతున్నారో వాళ్ళ ఫోన్ల ద్వారా మీరు సేకరించిన సమాచారం ఏ సంస్థకి వెళ్తోంది దీన్ని పర్యవేక్షించేది ఎవరు రేపటి రోజున ఏమైనా పొరపాటు జరిగితే ఎవరిని మేము ప్రశ్నించాలి ఎందుకు మీకు ఇంత ఇంత లోతైన సమాచారం మీకు ఎందుకు మా ఇంట్లో ఎన్ని ఫ్రిడ్జ్లు ఉన్నాయి ఎన్ని ఫ్యాన్లు ఉన్నాయి ఎన్ని ఏసీలు ఉన్నాయి కార్ నంబర్ ఏంటి టూ వీలర్ నంబర్ ఏంటి డ్రైవింగ్ లైసెన్స్ నంబర్ ఎందుకు ఆధార్ కార్డు ఎందుకు ఇవన్నీ వివరాలు తీసుకొని త్రీ సిక్స్టీ డిగ్రీ ప్రొఫైలింగ్ అని చెప్పి హైదరాబాద్ నానక్రామ్ గూడంలో ఉన్న ఒక సంస్థకి వీళ్ళు అప్పచెప్పి వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చి అక్కడ దాదాపు వెయ్యి మంది ఎంప్లాయీస్తో వీళ్ళు మండలాల వారీగా కార్పొరేషన్లో ఉన్న డివిజన్ల వారీగా వార్డుల వారీగా మున్సిపాలిటీలో వీళ్ళు నిర్ణయిస్తూ